చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు పూర్వము మీకు ప్రవక్తలను కూడా వారు హింసించారు. ఇలాగున వారు మీకు పూర్వము నుండి ప్రవక్తలందరినీ కూడా వారు హింసించారు. నీతి నిమిత్తము హింసింపబడుసు వేదనల పడుచు ఉన్న వారులారా, మీరు పరలోక రాజ్యము ఏమైంది చెప్పండి? పరలోక రాజ్యములో మీరు ధన్యులు అంటున్నాడు. నీతి కొరకు వేదన పడుతూ శ్రమలను అనుభవిస్తూ కనుక నీతి విషయము హింసింపబడుచు కనుక ధన్యులు, పరలోక రాజ్యము వారిదే కనుక పరలోక రాజ్యం మీదే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నీతి కొరకు మీరు అనేక హింసలను పడుతున్నారు. ఇక్కడ అబద్ధికులు ఉన్న సాట, అపహాస్యకులు ఉన్న సాట, ఒకవేళ మీలో నీతి కార్యములు ఎవరిలోనైనా ఉంటే వారు అపహాస్యము చేయని, మిమ్మలను నిందించని. పరలోక రాజ్యము మాత్రము మీదే కనుక వారు పరలోక రాజ్యానికి దూరంగా ఉన్నారు. కనుక వారు అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, తన పొరుగు వారి మీద నిందలు మోపుతారు. కనుక ఆ విషయాలు మీకు, ఎందుకంటే యేసు ప్రభు వారు అంటున్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కనుక నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ఎంతో ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగునని. ఇలాగూ మీకు మీరు వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవర్తలను కూడా హింసించారు. పూర్వము కూడా ఇలాగే అనేక మంది ప్రవర్తలను ఈ అబద్ధికులు మోసగాళ్ళు ఆ ప్రవర్తలను కూడా హింసించి ఉన్నారు. కనుక నీతిగా నడుచుకునే వారులారా, పరలోక రాజ్యము మీదే, ఈ మాట మీరు నమ్మండి. అన్యాయం చేసేవారులారా, పరలోక రాజ్యాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఎంతకాలము మీరు అబద్ధాలు ఆడతారు? ఎంతకాలము మీ పొరుగు వారి మీద నిందలు మోపుతారు? కనుక మీరు దేవుని రాజ్యాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాడు. కనుక దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, నీతిమంతులను బలపరచుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక అనేక శ్రమలు ఆయన అనుభవించడానికి, నీ పక్షాన ఆయన వాదించడానికి, నీవు ఏ విషయంలో నేరస్తుడిగా అయి ఉన్నావో, ఏ విషయంలో నిందించబడుతున్నావో, ఏ విషయంలో నీవు చెయ్యరాని నేరాలు నీ మీద మోపబడి ఉన్నావో, వాటన్నిటికీ ప్రతీకారముగా దేవుడు చేయటానికి ఆయన మధ్యవర్తిగా నీ మధ్యలో నిలబడి నీకు న్యాయం చేయటానికి దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ నీతిని గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉండగా, ఉద్యోగస్తుడు, ఒక క్రైస్తవ ఉద్యోగస్తుడు తన యొక్క మరి ఉద్యోగంలో అన్యాయముగా సంపాదించి అన్యాయముగా లాభాన్ని కూడగట్టుకున్న ఒక ఉద్యోగస్తుడు విని ఆ మాటలను బట్టి తన ఉద్యోగమన్నికి సంపాదించిన ధనాన్నంతా కూడా ఏం చేశాడు చెప్పండి? పరిహారముగా 4 గంతలు చెల్లించి దాని అన్యాయముగా సంపాదించిన సంపాదనకు పరిహారముగా 4 గంతులు ఇచ్చివేసి
మిగిలినది దేవుని సేవకు ఇచ్చి ఆనాడు సేవలోనే ఉజ్జీవానికి మార్గదర్శిగా మారి ఉన్నాడు ఒక ఉద్యోగస్తుడు ఎవరు చెప్పండి జకరయ అనే ఒక వ్యవస్థడు చూడండి లోకా సువార్త చూడండి 19వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినప్పుడు చూడండి జకరయ నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇచ్చుచున్నాను నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల నేను మరలా తిరిగి 400 మరలా నేను చెల్లించదనని ప్రభుతో చెప్పాడు అయ్యా నేను ఉద్యోగం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉద్యోగాలు ఉన్నాయి కనుక సొంత పని కూడా ఒక ఉద్యోగమే ఆ ఉద్యోగంలో అన్యాయముగా చేసిన సంపాదన ఒకరిని మోసం చేసి సంపాదించిన సంపాదన అలాగే ఈ ఉద్యోగస్తుడు ఎందుకంటే ఒక అధికారి అయి ఉన్నాడు ఒక అధికారి అయ్యుండి అతను ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాంటి వాడు అనేకుల దగ్గర సొమ్ము అంతా కూడా వసూలు చేసి వాళ్ళ మీద అన్యాయాన్ని మోపి వాళ్ళ దగ్గర ధనాన్ని తీసుకుని లాభాన్ని గడించి అదే తనకు ఎంతో ఒక సంతోషం అనుకుని జీవించే వ్యక్తికి యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో ఉన్న ఆ శక్తివంతమైన అన్యాయస్తులకు జరగబోయే తీర్పును ప్రకటించినప్పుడు ఆ అన్యాయస్తుడు ఏం చేస్తాడు చెప్పండి తన ఆస్తినంతా అన్ని 400 చెల్లించి మిగిలినది ఏం చేస్తాడు చెప్పండి దేవుని సేవకు ఇచ్చివేశాడు కనుక దేవుని సేవకు ఇచ్చివేసి ఆనాడు నిజమైన క్రైస్తవుడు అని పేరు పొందాడు ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది దేవుని వాక్యాన్ని ఇంతకాలం విని అన్యాయాన్ని విడిచిపెట్టకుండా అబద్ధాలు విడిచిపెట్టకుండా నీ సహోదరుల మీద నేరాలు మోపుతూ ఇంతకాలము నీవు అన్యాయముగా జీవిస్తున్నావు అంటే నీవు ఎక్కడికి వెళ్తావు చెప్పండి నరకానికి వెళతావు కనుక దేవుడు అంటున్నాడు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని మాట్లాడినప్పుడు ఆ గొప్ప ఉద్యోగస్తుడు ఈ భూమి మీద ఎంతో అధికారము కలిగిన వాడు తక్షణమే తన పాపము నిమిత్తము ఏం చేస్తాడు చెప్పండి పరిహారమును అందాలి అని తనకు కలిగినదంతా అమ్మి 400 చెల్లించి ఆ 400 చెల్లించి మిగిలినది దేవుని సేవకి చేశాడు దేవుడు అంటున్నాడు అక్కడ ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే ఎందుకంటే నేడు రక్షణ ఈ ఇంటికి వచ్చింది దేవుడి రక్షణ ఇలాంటి వారిని కాపాడుడు కొరకి ఇలా అన్యాయముగా అక్రమముగా వారు లాభాన్ని గడిస్తూ ఏం చేస్తున్నారు చెప్పండి అన్యాయము అక్రస్తు దేవుడు అంటున్నాడు లోకాసువార్త 16వ అధ్యాయము 11వ వచనములో దేవుడు అంటున్నారు చెప్పండి కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో మీరు నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు చెప్పండి పరుల సొమ్ము విషయాలలో మానవుడు ఏం చేస్తాడు చెప్పండి స్వార్థము స్వలాభం అన్యాయం అంటే పరుల సొమ్ము విషయంలోని పరుల విషయాలలో మనకి కావలసింది ఏదో అంతవరకే మనము కష్టపడిన లాభాన్ని సంపాదించిన ఒకవేళ మన దగ్గర ఎవరైనా పనిచేసిన ఒకవేళ ఎవరైనా ఏదన్నా మరి మధ్యంలో న్యాయం చేయమన్నా అన్యాయమైన పంపకాలు అన్యాయమైన మాటలు ఉన్నవారు దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరరు కనుక యేసు ప్రభువారు ఈ లోకములో నీతిమంతులను బలపరచుడు కొరకు నీతిమంతులను ఉజ్జీవింపచేయటానికి
అనగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ మాటలను విన్న జక్కయ్య ఏం చేశాడు చెప్పండి, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఇచ్చిన ఆ ఐశ్వర్యాన్ని అంతా కూడా దొంగల సొమ్ము తీసి నాలుగొంతులు చెల్లించి కడవాది మిగిలింది దేవుని సేవకి ఇచ్చేసి ఏం చేశాడు చెప్పండి, ఆనాడు సంఘములో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చాడంట. ఎందుకంటే ఉజ్జీవము కలిగింది సంఘం, ఆనాడు ఉజ్జీవము ఆ జక్కయ్య వల్లనే కలిగింది. అందరూ కూడా ఉజ్జీవాన్ని, ఎందుకంటే అన్యాయస్తులందరూ కూడా తమ అన్యాయాలను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు, తమ చరాస్తులను కూడా అన్ని దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టారు. కనుకనే ఆనాడు సేవ ఎంతో విస్తారముగా విస్తరించింది. ఈనాడు సేవ ఎలా ఉందో చెప్పండి, అంత అన్యాయము. దేవుని సొమ్మును కూడా అపొస్తలుల కార్యములో చూడండి, ఒక 5వ అధ్యాయం మొదటి వచనములో అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అనానియాని ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమును అమ్మి చెప్పండి, అననీయ దేవుని సేవలో ఉజ్జీవముగా జరుగుతున్న సేవను ఏం చేశాడు చెప్పండి, సాతానుకు అవకాశం ఇచ్చాడు. అననీయ దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నవాడు తన పొలాన్ని అమ్మిన తరువాత దేవుడికి ఇవ్వవలసిన భాగములో ఏం చేశాడు చెప్పండి, సగము దాసుకుని దేవుని యొద్దకు తీసుకుని వచ్చి అయ్యా ఇంతే వచ్చింది అంటున్నాడు. కనుక ఆత్మలో పేతురు చూసినప్పుడు, అననీయ ఎందుకు నీవు సాతానుకు స్థానం ఇచ్చావు, ఇంత ఉజ్జీవముగా అందరూ పాపాలను విడిచిపెట్టి తన అక్రమాలను విడిచిపెట్టి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న సంఘములో ఎందుకు నీవు సాతానుకు స్థానం ఇచ్చావు, ఎందుకు నీవు ఈరోజు నీవు సాతానుకు నీవు సంబంధాన్ని కలిగి ఉన్నావు అని అడిగినప్పుడు అననీయ ఏ సమాధానం చెప్పలేకపోయాడు. వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఏకముగా కలిసి ఏం చేశారు చెప్పండి, అక్కడ దేవునికి ఇవ్వవలసిన దానిలో ఇద్దరు కలిసి మనం ఇంతే అందాం అనుకున్నారు. అలాగనే అదే మాటగా వెళ్ళి అననీయ పేతురు దగ్గర మాట్లాడగానే పేతురు ఆత్మలో చూచి ఎందుకు దేవుని సన్నిధిలో ఇంత ఉజ్జీవముగా జీవిస్తున్న మన యొక్క సంఘములో ఎందుకు నీవు సాతానుకు స్థానం ఇచ్చున్నావు అన్న మాట వినగానే అననీయ ఏమన్నాడు చెప్పండి, అక్కడ ఏ మాట కూడా మాట్లాడకుండా అక్కడ ప్రాణము విడిశాడంట. దేవునికి స్తోత్రము. అలా ఉజ్జీవముగా నడిపించబడుతున్న సంఘములో, ఉజ్జీవానికి స్థానం ఇచ్చిన సంఘములో సాతాను ఎంతగానో అనానీయాన్ని వాడుకుంది, అలాగే అనానీయ భార్యను కూడా వాడుకుంది. ఇలా అన్యాయం చేయండి, ఏమీ పర్వాలేదు నేను ఉన్నాను అన్నప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఏక మనస్సుతో దేవుడు సన్నిధిలో అబద్ధాలు ఆడటం ప్రారంభించారు. కనుక దేవుని ఆత్మ, ఎందుకంటే అప్పటి వరకు ఉజ్జీవముగా దొంగలు వ్యభిచారులు నరహంతకులు మారి పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘములో అక్కడ ఎంతగానో వారు ఆ ఉజ్జీవాన్ని ఆర్పేసే వారిగా ఉన్నారు. కనుక దేవుడు వారి మీదకి మరణాన్ని రప్పించాడు. దేవునికి సోదరము. అలా తక్షణమే పేతురు పాదాల మీద పడి చనిపోయారు ఇద్దరు కూడా. సంఘములో అందరికీ కూడా భయం కలిగిందంట. సంఘములో ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని తలంచుకుని భయపడ్డారు. ఎందుకంటే దేవుడు ఇంత శక్తివంతమైన దేవుడు, ఇంత ప్రేమిస్తున్న దేవుడు, ఇన్ని పాపాలు క్షమించిన దేవుడు, ఇంత చిన్న మరి నేరానికి మరణశిక్ష విధించాడా అని చెప్పి అక్కడ విశ్వసించిన వారందరూ కూడా భయపడ్డారు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా కనుక యేసు ప్రభువారే ఉన్నారు చెప్పండి మత్తయి సువార్త 5:23 చూడండి మత్తయి సువార్త ఆ చూడండి 5:23 కావున నీవు కావున నీవు బలిపీఠమునొద్ద బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనను కలదని కలదని ఇక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే అక్కడ బలిపీఠము ఎదుటనే అర్పణము విడిచిపెట్టి నీ అర్పణము విడిచిపెట్టి వెళ్ళి మొదటిగా వెళ్ళి నీ సహోదరునితో నీ సహోదరునితో నీవు సమాధానపడుము సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపు నీ అర్పణము అర్పించుము నీ ప్రతివాదితో నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగా నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో త్వరగా వానితో సమాధానపడుము సమాధానపడుము లేని ఎడల లేని ఎడల ఒకవేళ ప్రతివాదిని ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను వంట్రోతికి అప్పగించును వంట్రోతులకు అప్పగించును అక్కడ నీవు శరసాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపులకు రానేరవని వెలుపులకు నీవు రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు యేసు ప్రభువారు అంటున్నాడు దేవుని బలిపీఠము యొద్దకు వచ్చేటప్పుడు అన్యాయమైనది నీ మనస్సులో ఏదైనా తలంచిన ఎడల అన్యాయము నీవు చేసిన ఎడల నీ సహోదరులకే గాని నీ రక్త సంబంధికులకే గాని సంఘములో ఉన్నవారికే గాని ఒకవేళ ఏ యొక్క తప్పిదమ్ము నీవు చేసిన విడలా దేవుడు అంటున్నాడు నీవు వచ్చిన అర్పణ అక్కడ పెట్టి మొదటగా వెళ్ళి నీవు వారితో సమాధానపడు సమాధానం తెచ్చుకో ఎందుకంటే నీవు అర్పించే అర్పణ నేను అంగీకరించాలి అంటే నీవు చేతిలో అన్యాయాన్ని నీవు విడిచిపెట్టాలి నీవు జరిగించిన అన్యాయాన్ని తక్షణమే విడిచిపెట్టాలి తక్షణమే జక్కయ్యం చేశాడు చెప్పండి దేవుని యొక్క మాటలు వినినప్పుడు తక్షణమే అతను హృదయములో స్పందించి ఆ ఒకవేళ పాస్టర్లే మీకు అనుకూలతకు వచ్చి మీ ఇంటికి ప్రార్థన చేసిన దేవుడు అంటున్నాడు మీ అక్రమాన్ని విడిచిపెట్టండి మీకు సమాధానం రాని రాదు దేవునికి సోదరము అలా కనుక అక్రమాలు దాచిపెట్టేవారు మాత్రము వర్ధిల్లరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునండి అక్రమాలు విడిచిపెట్టండి కనుక యేసు ప్రభువారు ఈ లోకములో అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు అని ఆయన మాట్లాడిన తక్షణమే అనేక మంది మారి తమ పాపాలను ఒప్పుకుని ప్రభు సన్నిధిలో ఆయనకు సాక్షులుగా జీవించారు కానీ ఇంకా అక్రమాల్లోనే అనేక కార్యాలు చూసి అనేక మేళ్లను పొందుకుని అనేకమైన నీ జీవితంలో నూతన మార్పులు కలిగిన ఇంకా అక్రమాలలోనే నీ ఉంటే దేవుడు అంటున్నాడు నా కుమారుడా ఇదే నీకు అనుకూల సమయము ఈ సమయంలో ఇంకా నీ విడిచిపెట్టకపోతే నీ ప్రతి వాది నిన్ను వాదించినప్పుడు న్యాయాధిపతి నిన్ను శరసాలలో వేస్తాడు అప్పుడు నిన్ను విడిపించేవాడు ఎవడు కూడా ఉండడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే చూడండి ఒక దైవజనుడు చూడండి సంఖ్యాకాండము 22:16 చూసినప్పుడు సంఖ్యాకాండము 22:16 చూడండి వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమియు నీవు అడ్డము చెప్పకము నేను నీకు బహుఘనత కలగజేసేదను నేను నీకు బహుఘనత కలగజేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువు నీవు నాతో ఏమి చెప్పుదువు అది చేసేదను కనుక నీవు దయచేసి నీవు దయచేసి వచ్చి వచ్చి నా నిమిత్తము ఈ జనములను శపించమని సిపోరు కుమారుడైన బాలాకు చెప్పిననిది బాలాకు చెప్పి ఉన్నాడు బిలాము యొద్దకు కొంతమంది మనుషులు వచ్చారు ఎందుకంటే బిలాము దగ్గరకు ఎవరు వచ్చారు చెప్పండి బాలాకు యొక్క మనుషులు వచ్చారు మోయాబీలు ఇదిగో మా దేశానికి ఒక సైన్యం వచ్చింది
Kanaga varu bhootala mantha kuda kappinanta janal unnar. Kanaga varini jayinchali ante bhoommeeda evariki shakti saladalla. Kanaga vari yanakala devudu unnadu, varini nadipistunnadu. Samudralani kuda silipoyina Egyptu desamanta nashanamaipoyindi. Kanaga vari edata nilabade shakti evariki kuda lene ledu. Kanaga neevu devunito saman devunito mukhamukhiga maatlaade vyaktiga unnanu, oka pravartavu. Kanaka devudu neeku edi chepite tappakunda adi neevu jarugutundi. Kanaka neevu divisthe divinuga untundi, chepiste chepinchabadananiyu chepinchabadanatluga untundi. Kanaka naa nimittamu vachi neevu ee janaanni chepinchu ani cheppi em chesaru cheppandi. Akkada Balaku kontha mandi manushulanu pampinchadu Balaam yaddaku. Balaamuto antunnara manushulu vachi neevu aalasyam cheyavaddu, neeku ye maatramu kuda neevu aalasyam cheyavaddu, tharaga neevu addamu cheppu naa daggaraku vachesey. Akkada raju antunnadu neevu tharaga vache neeku bahumanam itta ganatista, neeku edi kavalanna ivvadaniki nenu siddhanga unna. Kanaka neevu tharaga vache aalasyam maatramu cheyavaddu, neeku kavalasina ganata nenu ivvadaniki siddhamuga unnanani Balaku raju maatladagani Balaamu entagano aanandapadi devuni sannidhilo prarthana chestunnadu. Chesta unde devudu antunnadu 12వ వచనములో, అందుకు devudu varito nee vellakodadu, varito neevu vellakodadu, prajalanu sepimpakodadu, aa prajalanu neevu sepinchakodadu, varu aashirvadimpabadina varu, varu aashirvadimpabadina varu ani Balaamuto cheppanu, ani Balaamuto cheppanu. Kabatti kabatti Balaamu udayamunu lechi akkada em chesadu cheppandi. Anduku Balaamuto devudu antunnadu aa prajalu evaru ekkadinchi vacharu annappudu Balaaku manushulaya Balaaku oka raju Moyabu raju pampichunnadu. Kanaka bhootalanni kappe manushulu ee bhoommeeda unnaranda, anta mandi samoham anta varu. Kanaka varini shapinchamani naaku bahumati ivvadaniki Balaaku pampichunnadu, atani manushulu naa yodda unnaru ani cheppinappudu devudu antunnadu varini neevu shapinchakodadu, varu nee sahodarulu, varito kalisi neevu vellakodadu. Endukante devuni prajalu varu, devuni sottaina varu. Kanaka devudu endukante variki toduga unnadu, nee sahodarulu varu. Kanaka varini neevu shapinchakodadu. దేవునికి వందనాలు, అమ్మగారు అయ్య గారికి వందనాలు. ఇక్కడ కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. మేము 2016 డిసెంబర్ 2న ఇక్కడికి రావటం జరిగిందండి. ఇలాగే ఉపవాస ప్రార్థనలో మేము అనుకోని రీతిగా విజయవాడ వెళ్తుండగా ఈ సన్నిధి పేరు బలం బట్టి మేము రావటం జరిగింది. యేసుక్రీస్తు విశ్వాస మందిరం అన్న పేరులోనే మాకు ఎంతో బలము ఆదరణ కలిగి మా కుటుంబ సమస్యల వల్ల మేము ఇక్కడికి రావటం జరిగింది. అయితే మా కుటుంబంలో ఉన్న ఎన్నో సమస్యలు, నాకు దేవుడు వాగ్దానం కూడా ఇచ్చాడండి, 6 బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు, 7వ బాధ కలిగినను నేను నిన్ను ఆదరిస్తాను అని వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు. అదే రీతిగా మా కుటుంబంలో ఉన్న ఎన్నో బాధలు, ఒకటి నాకు కిడ్నీలో స్టోన్ వచ్చిందండి. ఆ స్టోన్ వల్ల ఎంతో నొప్పి, ఎంతో బాధపడుతూ ఉండేదాన్ని, అసలు నీరసంగా ఉంటూ నాకు చాలా నొప్పి వస్తూ ఉండేది. నించునేదాన్ని కాదు, ఎప్పుడు కూర్చోవాలనిపిస్తూ ఉండేది. ఎందుకంటే మా ఉద్యోగం వల్ల నుంచుని పాఠాలు చెప్పటమే అండి, అలాంటిది నేను చెప్పలేకపోయేదాన్ని, నేను నుంచోలేకపోయేదాన్ని. అలాంటి బాధ నుండి దేవుడు నేను ఈ సన్నిధికి వచ్చిన 2 వారాలకి నా కిడ్నీలో స్టోన్ పడిపోవటం జరిగిందండి. అంత మాత్రమే కాదండి, నా భర్తకు కూడా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేది. అది ఎంత పెద్ద బాధ అంటే ఆయన ఏం తిన్నా కూడా వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి. ఎంత ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. మా ఇంట్లో ఎన్నో గొడవలు, సమస్యలు. మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం కాదు, సమాధానం ఉండేది కాదు. అదే రీతిగా అండి మేము ఇక్కడికి వచ్చిన 7 వారాలకి అనుకోని రీతిగా నా భర్త కూడా సంపూర్ణ స్వస్థత దొరికింది. ఎన్నో మందులు వాడుతూ ఉండేవారు, ఎన్నో టాబ్లెట్స్.
అలాంటిది ఇప్పుడు ఏ టాబ్లెట్స్ లేకుండా ఆయన సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటున్నారు. ఇవన్నీ కాకుండా అండి, మాకు పెళ్ళయి 2 సంవత్సరాలైన పిల్లలు లేరు. దీనికి మేము ఎప్పుడు ఆలోచించలేదండి. మా కుటుంబ సమస్యలే చాలా ఎక్కువైపోయి దాని నుండి మేము బయటపడలేక మేము ఆటల గురించి ఆలోచించేవాళ్ళం. అయితే 2 సంవత్సరాలైన తర్వాత నన్ను అన్యులు అడగటం జరిగింది, ఏమ్మా మీకు ఇంకా పిల్లలు లేరా, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు కదా, మరి మీ పట్ల ఆ కార్యం చేయలేదని నన్ను ఒకళ్ళు అడిగినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఇదే పౌర్ణమి రోజు సంపూర్ణ ఆరాధన అండి, 24 గంటల ఆరాధన. పొద్దున్న 6 గంటలకి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే 6 గంటల వరకు సంపూర్ణ రాత్రి ఉండేది. ఆ పౌర్ణమి రోజు నేను ఇదే సన్నిధిలో ఏడుస్తూ నేను అడిగినప్పుడు నా దేవుడు ఆలకిచ్చి అదే నెలలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వటం జరిగింది. తర్వాత నాకు ఆడపిల్ల పుట్టిందండి, దానికి కూడా మేము ఎంతో సంతోషించాము, దేవుడు బహుమానం మాకు దొరికిందని. ఇంకెన్నో ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగాయండి. అంతే కాదండి, మేము దేవుణ్ణి ఎరిగి కూడా ఇంకా దేవునికి దూరంగా ఉండేవాళ్ళము. ఎన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉండేది మేము ఇంకా ఏమీ చేయట్లేదు, మాకైతే అన్ని మేళ్ళు కలిగాయని మేము ఆలోచించకుండా ఇలాగే మామూలుగా ఉండేవాళ్ళం. అప్పుడు ఒకరోజు ఎందుకో పాటల పుస్తకం తీసి చూస్తుండగా సమర్పణ పాటలు మేము ఇలాగే చూస్తూ ఉన్నాము. అందులో ఒక పాట బట్టి నాకు అనిపించింది మేము దశమ భాగం వెనక్కి తీస్తున్నామని. ఆ పాట ద్వారా మేము విని నేనే అనుకున్నానండి మేము దశమ భాగం అయితే తీయట్లేదు, దేవుని భాగం మేము దేవునికి ఇవ్వట్లేదు అని. అయితే అయినా కూడా మేము దాని గురించి ఆలోచించలేదు, నేను నా భర్తకి ఎప్పుడూ చెప్పలేదండి. మా ఇంట్లో మా పాపకి ఎన్నో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉండేవి, ఎప్పుడు చూసినా జలుబు అని జ్వరం అని ఏదో ఒకటి అని. మేము హాస్పిటల్కి పద్దాక వెళ్తూ ఉండేవాళ్ళం, పద్దాక సన్నిధికి వచ్చే వెళ్తూ ఉండేవాళ్ళం. ఎన్ని అంటే నెలకి నేను ఒక 2-3 సార్లన్నా లేదా 4-5 సార్లన్నా నేను విజయవాడ వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. దానికి చాలా ఖర్చు అవుతూ ఉండేది. ఒకరోజు మేము ఇలాగే మా ఇంటిలో ఎంత ఖర్చు అవుతుందని నేను లెక్క పెట్టినప్పుడు మా హాస్పిటల్ బిల్లు కరెక్ట్గా నేను తీయాల్సిన దశమ భాగం ఎంతో అంతే అయ్యిందండి.